సీఎం జగన్ పై దాడి కేసులో ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. నిందితుడు శ్రీనివాస్ బెయిల్ పిటిషన్ పై కోర్టు విచారించింది. ఎన్ఐఏ హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. హైకోర్టు విచారణ నెల 15కు వాయిదా వేసింది. సీఎం జగన్ పై దాడి కేసులో ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. నిందితుడు శ్రీనివాస్ బెయిల్ పిటిషన్ పై కోర్టు విచారించింది. ఎన్ఐఏ హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. హైకోర్టు విచారణ నెల 15కు వాయిదా వేసింది. తన బెయిల్ రద్దు చేయాలంటూ ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి సుప్రీంకోర్టు సీజేఐకి లేఖ రాయడంతో రగిలిపోతున్న వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వరుస ట్వీట్లతో ఆమెని టార్గెట్ చేస్తున్నారు. ఇవాళ వదిలిన రెండో ట్వీట్లో, చూడు చిన్నమ్మ పున్నమ్మ పురంధరేశ్వరి, మీ పాదస్పర్శతో కాంగ్రెస్ పార్టీ పాతాళంలోకి పోయింది. రాజకీయ నైతిక విలువలంటూ ఏమీ లేని మీరు కాంగ్రెస్ పార్టీని వదిలేసి అంతే నిస్సిగ్గుగా బీజేపీలో చేరారంటూ ఘాటు విమర్శలు చేశారు. బీజేపీ ప్రధాన కార్యదర్శిగా ఛత్తీస్గఢ్ ఒడిశా రాష్ట్రాల ఇన్ఛార్జిగా అట్టర్ ఫ్లాప్ కావడంతో అక్కడ మిమ్మల్ని తీసేశారంటూ విజయసాయిరెడ్డి విమర్శించారు. దీంతో కష్టపడి పిత్రార్జితంగా మీకు వాటా ఉన్న టీడీపీనైనా బతికించుకుందామని చంద్రబాబు కాళ్లు పట్టుకునే ప్రయత్నం చేస్తే మీ ఎఫెక్ట్తో చంద్రబాబు కూడా జైలుకు వెళ్లడంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో పడ్డారని ఎద్దేవా చేశారు. పాపం రెచ్చగొడుతున్న కొందరు కుల పెద్దల చేతిలో ఇరుక్కుని మీరు వ్యక్తం చేస్తున్న ఫ్రస్ట్రేషన్కు కాలమే సమాధానం చెప్తుందంటూ విజయసాయిరెడ్డి ముగించారు.